నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫజల్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ విషయానికి మనం మాట్లాడుకుంటే ఇక్కడ తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా అంతగా ప్రభావం పడదని చెప్పుకుంటూ ఉంటారు దేనికంటే ప్రతిరోజు దాదాపుగా మూడు నుంచి ఐదు వేల మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ నివాసం ఉండడానికి ఉంటారు కాబట్టి ఇక్కడ ఇళ్లకు రెంట్కు అలాగే ఆ ప్రాపర్టీకి కూడా డిమాండ్ బాగానే ఉంటుంది అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం అంటే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ని ఆయన రద్దు చేశారు దీంతో ఏమైంది ఆ ప్రాంతంలో దాదాపుగా అంటే ఈ మెట్రో వెళ్ళే రైలు మార్గంలో అక్కడ త్రిబుల్ వన్ జివో అమల్లో ఉంది చాలా చాలా రోజుల ముందు నుంచే అక్కడ త్రిబుల్ వన్ జీవో ఎత్తేస్తానని చెప్తూ ఉండడం ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఆయనకు సంబంధించిన చాలామంది అక్కడ భూములు కొన్నారనే టాక్ అయితే అప్పట్లో ప్రచారం బాగా జరిగింది అయితే అక్కడ ఎనభై నాలుగు గ్రామాల చుట్టూ ఉన్న లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల భూమి అక్కడ ఈ త్రిబుల్ వన్ జీవో ఎత్తేయడం వల్ల అక్కడ ఒక ఒక కొత్త టౌన్షిప్ నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుందని అప్పట్లో సీఎం కూడా అప్పటి సీఎం కూడా తన క్యాబినెట్ తర్వాత క్యాబి లో భాగంగా చేశారు ఆ తర్వాత చాలా సమావేశాలు కూడా ఆయన చెప్పారు అయితే ఈ త్రిబుల్ వన్ జీవో ఎత్తేయడం అనేది ఈ ప్రభుత్వ అంటే తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పరిధిలో ఉండదు ఎందుకంటే ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఆ రెండు చెరువులకు నీళ్ళు వచ్చే ఏరియా అది క్యాచ్మెంట్ ఏరియా ఆ క్యాచ్మెంట్ ఏరియాలో కనుక కన్స్ట్రక్షన్ చేస్తే నీళ్ళు ఆగిపోతాయి ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తున్నట్టు కొద్దిపాటి వర్షానికి మొత్తం మునిగిపోతాయి అవి నీళ్ళు వచ్చే రహదారిలో అంటే అక్కడ కనుక కన్స్ట్రక్షన్ చేస్తే ఈ చెరువులు కూడా ఎండిపోతాయి అందుకే అక్కడ ఢిల్లీలో సుప్రీంకోర్టు కానీ ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఈ జీవో ఎత్తివేయడానికి అనుమతించదు అనేది క్లియర్ కట్ విషయం అయితే కేసీఆర్ మళ్ళీ తాను అధికారంలోకి వస్తే ఆ జీవో ఎత్తేస్తానని చెప్పడం అధికారం కోల్పోవడంతో అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తన ప్రచారంలో ఈ ప్రాజెక్ట్ కేవలం రియల్ ఎస్టేట్ని దృష్టిలో పెట్టుకుని తీసిన ప్రాజెక్టే ప్రజలకు ఉపయోగం ఉండదు దేనికంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి కాలనీలు కానీ గ్రామాలు కానీ లేవు కాబట్టి అక్కడ ఆ మెట్రో రైళ్ళు ఉండటం అనేది అంత అవసరం లేదు అని చాలా మీటింగ్లలో కూడా అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పారు అయితే అది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ను రద్దు చేయడంతో అటుపక్క జరుగుతున్న రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఆ ఏరియాలో చేస్తున్న వాళ్ళందరికీ చావు దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు చాలామంది రియల్ ఎస్టేట్ మాఫియా అసలు అల్లాడిపోతుంది అక్కడ ఈ ఈ ఒక నిర్ణయంతోనే ఒక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక కుదుపు వచ్చిందని చెప్పుకోవచ్చు అంటే ఇంకొక వైపు మనం కనుక చూసినట్లయితే హైదరాబాదులో ఇప్పటికే కన్స్ట్రక్షన్ అయిన ఈ అపార్ట్మెంట్లలో కన్స్ట్రక్షన్ అయిన యూనిట్లు ఒక లక్ష పన్నెండు వేల యూనిట్లు అమ్ముడుపోకుండా డిసెంబర్ నాటికి అలాగే మిగిలి ఉన్నాయి మనం కంపేర్ చేసుకున్నట్లయితే బెంగళూరు సిటీతో కనుక బెంగళూరులో ఈ ఏడాది అమ్ముడుపోకుండా ఉన్న యూనిట్ల సంఖ్య కనుక చూసినట్లయితే ఇక్కడ కేవలం డెబ్బై రెండు వేలే ఉంది ఇండియాలోనే సాఫ్ట్వేర్కు రాజధాని అయిన బెంగళూరులోనే అపార్ట్మెంట్ చాలా తక్కువగా ధర లభిస్తుంది హైదరాబాద్తో కనుక మనం పోల్చుకున్నట్లయితే చాలామంది అక్కడ కొనడానికే ఆసక్తి చెబుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాదులో ఉన్న రేట్లకు సమానంగా అంటే దుబాయ్లో కూడా కొనుక్కోవచ్చు అని చెప్తూ ఉంటారు దాదాపుగా ఒక కొనుక్కునే హై అండ్ ప్లాట్స్ కొనే వాళ్ళు దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ దుబాయ్ వెళ్ళి కూడా కొనుగోలు చేస్తున్నారంట దీంతో ఏమైంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఒక కుదుపు రావడంతో అసలు రియల్ ఎస్టేట్కు చావు దెబ్బ తగిలింది అని చెప్పుకోవచ్చు అయితే ఇమీడియట్గా అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్లో మళ్ళీ ఉత్సాహాన్ని పెంపొందించేలా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారంటే ఆయన ఎన్నికలు కూడా హామీ ఇచ్చారు ఏమని ఈ ఫార్మాసిటీ అనేది అక్కర్లేదు మనకు అక్కడ పొల్యూషన్ చాలా ఉంటుంది అని ఫార్మాసిటీ కోసం హైదరాబాద్ దాదాపుగా ఇరవై కిలోమీటర్ల దూరంలోనే అది ఉంది కాబట్టి దాన్ని ఇంకా దూరానికి తప్పించేసి ఫార్మాసిటీ కోసం సేకరించిన పంతొమ్మిది వేల ఎకరాల్లో అక్కడ మెగా టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకు తీసుకుంది అంటే ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకుంది కాదు ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది మేము ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తాం ఇక్కడ టౌన్షిప్లు నిర్మాణం చేస్తామని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశారంటే మెట్రో రైలును రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే మెట్రో రైలును అక్కడ రద్దు చేసి ఇటుపక్క తీసుకొచ్చి హైదరాబాద్ ఓల్డ్ సిటీ మీదుగా ఆల్రెడీ ఒక ఐదారు కిలోమీటర్లు పెండింగ్లో ఉంది చంద్రాయన్ వరకు ఇది కనుక ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయి ఆ తర్వాత ఈ ఫార్మాసిటీలో పెద్ద మెగా టౌన్షిప్ల నిర్మాణం చేస్తూ ఈ ట్రైన్ను అలా తీసుకెళ్లిపోయి ఈ ఫార్మాసిటీ టౌన్షిప్ల మీదుగా ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లే విధంగా డిజైన్ చేయటమా లేకపోతే పహాడే షరీఫ్ మీదుగా డిజైన్ చేయటమా అనే దాని మీద చర్చ అయితే పెట్టారు మనం గనుక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని కనుక ఒకసారి గమనించినట్లయితే ఇప్పటి వరకు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులలో చాలామంది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు త్రిబుల్ వన్ జీవో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ వైపు అటు వెంచర్లు చేస్తున్న వారికి చాలా కోలుకోలేని దెబ్బ తగిలిందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇటుపక్క ఫార్మాసిటీ వైపు ఫార్మాసిటీ వస్తుంది కాబట్టి అక్కడ చుట్టుపక్కల చాలా వ్యాపారమే జరిగింది వాళ్ళందరికీ కూడా మరింత అటుపక్క మరింత భూమి వచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేశారంటే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళంతా పెట్టుబడులంతా ఇటుపక్క పెట్టారు వాళ్ళు అంటే ఒక విధంగా రాజకీయంగా అంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా కోలుకోలేని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఆ ప్రాజెక్ట్ను రద్దు చేయడం అదే ప్రాజెక్టును ఇటువైపు ఫార్మాసిటీ వైపు తీసుకురావడంతో ఇటు ప్రభుత్వానికి అలాగే వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందనే డిస్కస్ అయితే తెలంగాణలో జరుగుతుంది